హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇది ఎప్పుడంటే దసరా ముందు రోజు అన్నమాట. అంటే దసరా ఉత్సవాలు మనకు స్టార్ట్ అవుతున్న ముందు రోజు ఇది. సో దసరా స్టార్ట్ అవుతుంది అన్నప్పటి నుంచి బతుకమ్మ స్టార్ట్ అయ్యేది కదా, ముందు రోజే కదా. సో ఆ రోజు సడన్గా నేను అనుకుని మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇది దసరా ఫస్ట్ రోజు అనమాట. మొదటి రోజు ఇదంతా మొదటి రోజు నుంచి 9 డేస్ కూడా నేను మంచిగా పూజ చేసుకోవాలి అనేసి డిసైడ్ అయ్యి చేసుకుంటున్నాను. సో ఇది ఫస్ట్ డే పూజ అండి. ఫస్ట్ డే నేను చేసుకుంటున్న పూజ ఇది. సో నేను ఏ విధంగా చేసుకున్నాను అనేది నాకు ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్. నాకు తోచినంత వరకు, నాకు తెలిసినంత వరకు నేనైతే ఈ విధంగానే సింపుల్గా చేసుకున్నానండి. నేను పసుపుతోటి గౌరీదేవిని చేసుకుని, అదే అమ్మవారిని చేసుకుని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకుని నేను 9 రోజులు అట్లా అమ్మవారికి పూజిస్తూ ఉంటానన్నమాట. సో ఇంట్లో విగ్రహం కూడా తెచ్చి సెపరేట్గా పెట్టుకుని కూడా చేయొచ్చు, బట్ నేను ఈసారికి ఇలానే చేసుకుందామనేసి ఇలా చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఎక్కడంటే సికింద్రాబాద్ మాంకాళి టెంపుల్ అనమాట. లాస్ట్ సండే నేను సికింద్రాబాద్ మాంకాళి టెంపుల్కి వెళ్ళాను. వెళ్ళిన కాడ ఇక్కడ బతుకమ్మలు ఇంత మంచిగా పేర్చి పెట్టారనమాట. చాలా బాగుంది కదా. సో పబ్లిక్ కూడా అంతే ఎక్కువగా ఉన్నారన్నమాట. చాలామంది పబ్లిక్ ఉన్నారు, బట్ ఎవరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుని కొంచెం జాగ్రత్తగానే డిస్టెన్స్ కూడా కొంచెం మెయింటైన్ చేస్తూ దర్శనం అది చేసుకుంటున్నారన్నమాట. చాలా అంటే చాలా అందంగా ఉన్నారండి అమ్మవారు. ఆ దర్శనం కూడా మాకు చాలా బాగా అయ్యింది. సో నేను వీలైతే అమ్మవారి దర్శనం పిక్ అనేది కూడా నేను మీకు యాడ్ చేస్తాను, ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. వీలైతే కూడా మీకు పాసిబిలిటీ ఉంటే మంచి ప్రికాషన్స్ తీసుకుని మీరు కూడా వెళ్ళి ఖచ్చితంగా అమ్మవారి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకోండి. సో అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరిపైన ఉండి అందరం మనం అనుకున్నదంతా మనం సాధించి లైఫ్లో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. సో ఇదిగో చూసారా, ఇక్కడే అనమాట దర్శనం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట. నేను మామూలుగా 4 డేస్ ఎలా చేసుకున్నానన్నది నేను యాజ్ ఇట్ ఈజ్ అలానే చూపిస్తున్నాను. ఇది సెకండ్ డే. సో గాజులు అనేవి నేను ఈ విధంగా పెట్టుకుని, ప్రసాదం అనేది నైవేద్యం అనేది ఈ విధంగా ఎక్కించుకుని అమ్మవారికి ఈ విధంగా నేను పూజ అనేది చేసుకుంటున్నాను అనమాట. ఇదిగో చూసారా, ఇది కింద ఐశ్వర్య దీపం అనమాట. ఇది మీకు తెలిసిందే, ఇంతకుముందు నేను ఒక వీడియో కూడా తీశాను దీని గురించి. ఖచ్చితంగా ట్రై చేయండి, చూడండి ఒక్కసారి, మీకు రిజల్ట్ అనేది కూడా చాలా బాగా కనబడుతుందండి. సో ఎవ్రీడే మనం కంప్లీట్గా క్లీనింగ్ అనేది రోజు డైలీ చేసుకోవాలి కదా, డోర్ బయట నుంచిగా క్లీన్ చేసుకుని ముగ్గు పెట్టుకుని ఇదంతా చేయడం. సో ఇక్కడ దీపం అనేది కొంచెం ఉండట్లేదు అనేసి ఆ విధంగా అరేంజ్మెంట్ అనేది చేసుకున్నాను నేను. సో ఇది 3rd డే పూజ అండి. ఇది 3rd డే అనమాట. రోజుకు ఒక నైవేద్యం చేసి అమ్మవారికి అనేది ఎక్కించి నేను పూజ అనేది మంచిగా చేసుకుంటున్నాను. సో మనకి ప్రాబ్లం రానంత వరకు, మనకు తెలిసిన దానిలో మనకు చేతనైనంత వరకు మనం చేసుకుంటే మిగిలింది ఆ దేవుడే చూసుకుంటాడు అంతే. సో నేను జస్ట్ పూజ వరకే మీకు అందరికీ షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగో ఈ విధంగా చేసుకున్నానన్నమాట. అంతే ఫ్రెండ్స్, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో ఇది నేను తీసుకున్న బుద్ధుడు అనమాట. చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుందండి ఇది పెట్టినప్పుడల్లా. సో మీకు కూడా ఒకవేళ అవైలబుల్లో మీకు నచ్చితే కనుక మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్.